హాయ్ ఫ్రెండ్స్, మాట్లాడతాం ఈరోజు కూడా ఒక సరికొత్త వంటకాన్ని మనం చూద్దాం. సరికొత్తది ఏం కాదు, పాతదే. అసలు ఇది లేనిది ఎవరికి కూడా నోట్లో ముద్ద అనేది తెగదనమాట. చాలా టేస్టీ టేస్టీ గల సాంబార్ అండి. మరి దీనికి ఎన్నో అన్ని ఐటమ్స్ పడతాయి. దీనికి కూరగాయలన్నీ మిక్సింగ్ చేసి వండుకొని తింటే దాంట్లో వచ్చే అంత టేస్టే మజయే వేరు. ముందుగా కూరగాయలు కట్ చేసుకుంటున్నాడు పీసీగా. అన్నీ కట్ చేసుకుని ఒక పక్కన పెట్టుకొని రెడీ చేసుకోవాలి కదా. మరి అందుకనే రెడీ చేసుకొని మరి వంట మేస్త్రి కూడా వస్తున్నాడు కూరగాయలు కోసే వాళ్ళతో పాటు. ముందుగా పెద్ద దాన్ని పెట్టుకున్నాడు. డాల్డా ఒకటి పడేసాడు సింపి. నూనె పోస్తున్నాడు. నూనె పోసి మరి కోసిన పీ కట్ చేసుకున్నవన్నీ తాలింపు వేస్తాను అనుకుంటా. తాలింపు వేసి ఎండమిర్చి మరి తాలింపు దినుసులు కరివేపాకు వేసాడు. తర్వాత కట్ చేసుకున్న మొక్కలన్నీ పోసేస్తున్నాడు అనమాట. ఇక్కడ కట్ చేసుకున్న మొక్కలన్నీ పోసేసాడు. ఇప్పుడు దాన్ని మొత్తం తిప్పుతూనే ఉండాలి. ఇంకా మొత్తం తిప్పుతూనే ఉండాలి కల్లుప్పు. సాంబార్ కూడా చాలా టైం పడుతుంది చేయడానికి. మరి దగ్గర దగ్గరగా 400-500 మందికి వంటకం వండుతున్నాడు. సాంబార్ పెట్టాలి. పెద్ద కళాయి తీసుకొని వేసేసేస్తున్నాడు అండి. టమోటా కూడా వేస్తే టమోటాలు వేసిన తర్వాత అచ్చంగా పప్పు వేసి గ్రేవీ లాగా ఉండిపోయింది. కర్రీ గ్రేవీ లాగా కర్రీ లాగా ఉండిపోయింది అది. ఇవన్నీ మొత్తం వేగిన తర్వాత పక్కన ఉడుకుతుంది చూసారా పప్పు. ఆ పప్పు తీసి దీంట్లో పోసేసేసి మళ్ళీ ఇంకో అరగంట గంట సేపు మరగనిచ్చాడు ఫ్రెండ్స్. ఆ కూరగాయల్లో ఉన్న మొత్తం టేస్ట్ అంతా కలిసిపోయింది అన్నమాట దాంట్లో. అది పక్కన మరుగుపోతుంది చూడండి పప్పు కూడా. ఆ మరిగే పప్పుని ఇక రుబ్బే పని లేదే కదా, దీంట్లో పోసేయడం అంటే రెడీ అయిపోయింది పప్పు. దీంట్లో పోసేస్తాడు. అదిగో పోసేస్తున్నాడు చూడండి ఫ్రెండ్స్ పప్పు. పోసిన తర్వాత మళ్ళీ దాంట్లో నీళ్లు పోయాలి. బాగా చిక్కగా ఉంది ఇది. ఒకసారి చూసేద్దాం వీడియోని. సరిపోయిందా? బాగా చిక్కగా అయింది అనుకుంటా. దీంట్లో పోయలేదు అసలు. పొద్దు పోయితే సరిపోతాయి వాటర్ పోయాలా? కంగారు పడద్దు.
అదైతే ఒక 100 మందికి సరిపోయింది కదా. ఇది ఇది చాలా